एपी फाइबर इंटरनेट तो बहुलार्ध प्रयोजनालु रोज रोजुकी केबल रंग विस्तृति की विभिन्नमैन सांकेतिकता पेरुगुतुन्न तरुणंलो आंध्रप्रदेश राष्ट्र फाइबर लिमिटेड एपी एसएफएल इंटरनेट सर्वीस नु प्रजलकु मरिंत चेरेंदुकु राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी विशेष कृषि चेयडं अभिनंदनीयमनि उम्मडि तूर्पु गोदावरि जिल्ला एपी एसएफएल सीनियर मार्केटिंग मेनेजर जीवन कुमार तेलिपारु। केबल रंगंपै आधारपडिन वेलादि कुटुंबाल्लो वेलुगुलु निंपुतुन्न मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी జన్మదినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలకు చెందిన కేబుల్ ఆపరేటర్ల సమక్షంలో కేక్ కట్టింగ్ చేసి ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో లభ్యమవుతున్న ఏపీఎస్ఎఫ్ఎల్ ఇంటర్నెట్ టారిఫ్ బ్రోచర్ విడుదల చేశారు। ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎస్ఓ అర్జున్ రెడ్డి మాట్లాడుతూ మధ్య దిగువ పేద వర్గాల ప్రజలకు ఇంటర్నెట్ నేడు నిత్యావసరంగా మారిన తరుణంలో వారికి అనుకూలంగా అధిక భారం కాకుండా ఏపీఎస్ఎఫ్ఎల్ టారిఫ్ మంచి ప్రయోజనం ఉంటుందని అన్నారు। అమలాపురం కేబుల్ ఆపరేటర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఏపీఎస్ఎఫ్ఎల్ ఇంటర్నెట్ ద్వారా మరిన్నో మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో అలమూరు ఆపరేటర్ సీతారామయ్య, కడియం ఆపరేటర్ వరప్రసాద్, కాకినాడ ఆపరేటర్ సుధాకర్, సామర్లకోట ఆపరేటర్ శ్రీనివాసులు పాల్గొన్నారు। ఈ రెండు ప్యాకేజీలు ఆపరేటర్లు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా ఇది ముందుకు తీసుకువెళ్ళి ఏపీఎస్ఎఫ్ఎల్ని గెలిపించాలని చెప్పి నేను ప్రియతమ గౌరవమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్ష పుట్టినరోజు సందర్భంగా మా ఏపీ ఫైబర్ సంస్థ వారు మరి ఇంటర్నెట్ ప్లాన్ అనేది ప్రైవేట్ నెట్వర్క్లో ఓన్లీ ఇంటర్నెట్ ఉండేది, మాదైతే ఎప్పటి నుంచో 5 సంవత్సరాల ట్రిపిఫై సర్వీస్ రన్ అవుతూ ఓన్లీ నెట్ కూడా కావాలని ఆపరేటర్ల కోరిక చాలాసార్లు సంస్థను అడగడం జరిగింది। మరి ఆపరేటర్ విజ్ఞప్తి మేరకు సంస్థ వారు మంచి నిర్ణయంతో మంచి ప్లాన్లతో మరి 20 MBPS అన్లిమిటెడ్ నెట్తో ఒకటి, 30 MBPS అన్లిమిటెడ్ నెట్తో ఒకటి మరి రెండు ప్యాకేజీ తీసుకొచ్చినందుకు సంస్థ వారికి మరి వారి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఆపరేటర్ కూడా ఇంటర్నెట్ లేని చిరు మరి కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి వారు ప్రైవేట్ నెట్లు తీసుకుని లక్షల్లో పెట్టుబడి పెట్టలేని పరి ఆపరేటర్కి మరియు అలాగే ప్రజలు కూడా ఈ యొక్క ప్యాకేజ్ వలన ఇంటర్నెట్ లేని గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ మరి చాలా అభివృద్ధి చెంది వారి యొక్క జీవిత గమనాలు మరి మారడానికి ఈ ప్లాన్లు కూడా ఉపయోగపడతాయని మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు లేకపోతే ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి కూడా ఈ ప్లాన్లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని మరి భావిస్తూ మా ఆపరేటర్ అందరి తరఫున మరియు ఈ ప్లాన్స్కి సక్సెస్ చేస్తూ ప్రతి ఆపరేటర్ ఇంటర్నెట్ లేని ఆ గ్రామాల్లో కూడా ప్రతి ఆపరేటర్ కూడా ముందుకు వచ్చి ఏపీ ఫైబర్ అందిస్తున్న ఈ మంచి ప్లాన్లను మరి ప్రజలకు చేరువు చేసుకుని ఇటు ప్రజలకు మరియు సంస్థకి అలాగే ప్రభుత్వం వారికి వారిదిలాగా మరి ప్రతి ఆపరేటర్ మిత్రుడు పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అతి సామాన్యులకి నెఫ్ట్ గుడిసెలో ఉన్న వారికి కూడా నెఫ్ట్ అందివలన చేయడంతో ఇవాళ ప్యాకేజీలు రిలీజ్ చేయటం అనేది ఆ ప్యాకేజీ జిఎస్టీతో కలిపి 150 రూపాయలకి ఇవ్వటం అనేది చాలా గ్రేటు నిజంగా ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ కరోనా టైంలో కూడా నిరంతర సర్వీసు అందిస్తూ ఆపరేటర్లు కూడా అదేవిధంగా కష్టపడి ఇవాళ మన స్టేట్లో ఏపీ ఫైబర్ ఏంటనేది ఒక గుర్తింపు వచ్చింది కరోనా టైంలోని అది అలాగా నిలబడి ఈరోజు ఆపరేటర్ల యొక్క జీవనాధారం కింద ఏర్పడే విధంగా ఈ ఏపీ ఫైబర్ అయితే ప్రజెంట్ ముందు ఉంటుందనేది మేము ఆపరేటర్గా మేము చాలా ఆశిస్తున్నాం। ఇదే విధంగా మన గ్రౌండ్లో పెరిగేటట్టుగా మాకు అన్ని విధాలా కూడా మరి టెక్నికల్కి సపోర్ట్ కానీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ కూడా మరి మాకు అందజేస్తే మేము ప్రతి ఇంటింటికి కూడా ఏపీ ఫైబర్ నెట్ ఉండేలాగా కృషి చేయగలదామని దీనితోడు ప్రతి ఆపరేటర్ కూడా ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థని ఎంకరేజ్ చేసి సాధ్యమైనంత వరకు ప్రతి ఆపరేటర్ కూడా ఇది నెట్వర్క్ ఉండేలాగా మరి ముందుకు రావాలని చెప్పేసి ఆపరేటర్స్కి మరి మరి నిర్ణయించుకుంటున్నాం।
మరి మేము ఈ ఫైబర్ నెట్ కరోనా టైంలో నడిపాం కాబట్టి అక్కడ ఎంత వాల్యూ అనేది మేము అక్కడ ఇచ్చాం కాబట్టి కస్టమర్స్ నుంచి ఎంత రెస్పాండ్ వచ్చింది అనేది మాకు బాగా అనుభవం మీద మేము చెప్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా 50 నెట్ ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది. పైగా ఏంటంటే ఏ నెట్ ప్రైవేట్ నెట్ కూడా ఉన్నట్టుగా ఓఎన్టీ తోటి ఓఎన్యూ తోటి మరి ఇవాళ 190 రూపాయలకి మరి ఇస్తుందంటే ఇవాళ గవర్నమెంట్ చాలా గ్రేట్ అని చెప్పాలి. మరి తప్పనిసరిగా కస్టమర్స్ కి ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆపరేటర్ ఇంతకు ముందంటే టెక్నికల్ ఇష్యూస్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ సాధ్యమైనంత వరకు ఈ ప్రీపెయిడ్ చేయటం వల్ల మరి ఫస్ట్లో డిజిటల్ నెట్వర్క్ డిజిటల్ అయినప్పుడు కూడా ఎన్నో ట్రబుల్స్ పడ్డాం. అది క్రమేపీ టెక్నికల్గా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఎదుర్కొని ఈరోజు డిజిటల్ సిగ్నల్ చాలా బాగానే రన్ అవుతుంది. అదేవిధంగా ఒక టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు అది క్రమేపీ కూడా మరి మంచి టెక్నికల్గా మంచి క్వాలిటీ ఇవ్వడం కోసం కస్టమర్స్ కానీ ఆపరేటర్స్కి కానీ మంచి క్వాలిటీ ఇచ్చే విధంగా మరి సాఫ్ట్వేర్లు అవి మార్చడంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవన్నీ కూడా మరి ఆపరేటర్స్ అధిగమించి మరి ఏపీఎస్ఎఫ్ సంస్థని ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి మరి మేము ఆపరేటర్స్ని అందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మల్టీ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున కూడా సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. ఏపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్వర్క్లో తీసుకొచ్చిన ఇంటర్నెట్ ప్యాకేజీలు ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ దానిలో ముఖ్యంగా అతి సామాన్య మానవుడికి 20 MBPS 400 GB 190 రూపాయలకి ఇటు ఓఎన్యూతో ఇవ్వడం అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని మేము కోరుకుంటూ ప్రతి ఆపరేటరు ముందుకు ఏపీ పేపర్ను పెట్టుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.